అందరికీ నమస్కారం. ఆంధ్ర రుచులకు స్వాగతం. ఇవాల్టి మన వీడియోలో బంగాళదుంప ముద్ద కూర. బంగాళదుంప పిడుగుని సింపుల్గా చాలా తక్కువ టైంలో అలాగే చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసిద్దామా. ముందుగా 1/2 కేజీ బంగాళదుంపల్ని ఒకసారి వాష్ చేసేసి తీసుకోండి. ఆ తర్వాత వాటన్నిటినీ ఇలా సగానికి కట్ చేసుకోండి. ఇప్పుడు ఒక కుక్కర్లో వీటిని వేసి 1/2 గ్లాస్ వాటర్ కూడా వేసి మూత పెట్టి 5 విజిల్స్ రానివ్వండి. కుక్కర్ చల్లారాక మూత తీసేసి చూడండి, ఇలా మెత్తగా ఉడికిపోవాలి. బంగాళదుంపలు చల్లారాక వాటి తొక్కల్ని తీసేసి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టేసుకోండి. ఇలాగే మిగిలిన వాటికి కూడా తొక్కల్ని తీసేసి స్మాష్ చేసుకోండి. ఇప్పుడు ఒక వెడల్పాటి కళాయిలో 5 నుంచి 6 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లోనే హీట్ చేసుకోండి. అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ మినప్పప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 2 కరివేపాకు 2 రెమ్మలు వేసి ఫ్రై చేసుకోండి. తాలింపు బాగా వేగాక 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా సన్నగా స్లైసెస్లా కట్ చేసి వేసుకోండి. తర్వాత 5 పచ్చిమిర్చిని కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు సరిపడినంత సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లిని ఇలా కచ్చాపచ్చాగా అప్పటికప్పుడు దంచుకొని వేస్తే చాలా బాగుంటుందండి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లిలోని పచ్చివాసనంతా పోయేంత వరకు 2 నిమిషాలు ఫ్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ ఇలా లైట్గా స్మాష్ చేసుకున్న పొటాటోస్ని వేసి 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా వేగేలోపే ఒకసారి టేస్ట్ కూడా చెక్ చేసుకోండి. చివరగా కొత్తిమీర కూడా వేసి 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేగనించి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతేనండి, డిష్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప ముద్ద కూర రెడీ అయిపోతుంది. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. రైస్లోకి చపాతి, రోటీ, పుల్కా ఏదైనా సరే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. మరింక లేట్ చేయకుండా మీరు కూడా ట్రై చేయండి. మరికొన్ని టేస్టీ రెసిపీస్ కోసం ఆంధ్ర రుచులు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. అప్పుడే ఆంధ్ర రుచులు నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ అండ్ కీప్ ఎంకరేజింగ్ అస్.